పెద్దవాళ్లలాగా మీ బేబీ రోజు మల విసర్జన చేస్తుంది అనుకోవడం పొరపాటు. ఇర్రెగ్యులర్గా స్టూల్ ప్యాటర్న్ బేబీస్కి సాధారణమే. రెండు కాదు మూడు రోజుల పాటు పోకపోయినా అది కాన్స్టిపేషన్ కాదని గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి బేబీ గ్యాస్ రిలీజ్ చేస్తుంది కానీ పాటీకి పోవడం లేదు. ఇది కూడా నార్మల్. డైజెషన్ అనే ప్రాసెస్కి బేబీ పొట్ట అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది. మీ బేబీ ఫీడ్ బాగా తీసుకుంటూ వెయిట్ గెయిన్ ఉన్న వరకు అసలు కంగారు పడకూడదు. పోకపోవడం ఒకవైపు అయితే ఎక్కువసార్లు పోవడం కూడా బ్రెస్ట్ ఫీడ్ బేబీకి సాధారణమే. అలాగే రెండు స్టూల్స్ మధ్య కూడా గ్యాస్ రిలీజ్ చేయొచ్చు. ఇవన్నీ నార్మల్గా భావించాలి. బేబీ పాలు తాగేటప్పుడు బోలెడు గాలి మింగిస్తుంది. ఇది ఎక్కిళ్ళు తేనుపు లేదా వెనక నుంచి గ్యాస్ రిలీజ్ చేయడం ఇలా ఏదో ఒక మార్గం గుండా బయటకు వస్తుంది. పొట్ట మీద లైట్గా కొబ్బరి నూనెతో గుండ్రంగా మసాజ్ చేయడం అలాగే టమ్మీ టైం ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. 6 నెలల పైన బేబీకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవ్వడం వలన ఈజీగా స్టూల్ పాస్ చేస్తారు.